బిహెచ్కే ఫ్లాట్ విత్ 1110 ఎస్ఎఫ్టీలో కోటి రూపాయలు మాత్రమే. బాచపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి ఒక నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుత బొత్తపాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ రౌండప్. సో ఇవాళ సెప్టెంబర్ 20 శుక్రవారం మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయ్యే చూద్దాము. నిఫ్టీ ఏమో 25790 వద్ద క్లోజ్ అయింది, సెన్సెక్స్ ఏమో 84544 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హైలీ ర్యాలీలో ఉన్నాయి. సో ఏంటంటారు ఈ ర్యాలీకి కారణం, అండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? సో మార్కెట్స్ అయితే ఈ వీక్ ఇంకొక ఆల్ టైమ్ హైని మనం చూసామండి. సో సెన్సెక్స్ అయితే 84,000 అబౌవ్ మనకి కనపడుతుంది. అలానే నిఫ్టీ కూడా 26,000కి వెళ్ళడానికి అన్నట్లుగా మార్కెట్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి. సో ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే నిఫ్టీ 25,849 ఈజ్ ఆల్ టైమ్ హై అండి. సో మార్కెట్స్ అయితే ఇంత పాజిటివ్గా రావడానికి కారణం ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది మనకి వచ్చింది న్యూస్. అందరు ఎక్స్పెక్టేషన్ ఒక 25 బేసిస్ పాయింట్స్ చేస్తారేమో అనుకున్నారు, బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు 50 బేసిస్ పాయింట్స్ కట్ ఒక్కసారిగా, అంటే 4 ఇయర్స్ నుంచి వాళ్ళు అసలు రేట్ కట్ అనేది ఇదే ఫస్ట్ టైం చేశారండి. అది ఫైనల్గా 50 బేసిస్ పాయింట్స్ని కట్ చేశారు. ఇంకా దీంతోపాటు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ 25 బేసిస్ పాయింట్స్ అండ్ 25 బేసిస్ పాయింట్స్ నెక్స్ట్ ఈ 24 ఎండ్ కల్లా ఇంకా రేట్ కట్స్ ఉండబోవచ్చు అనే ఇలా పాజిటివ్ సంకేతాలు ఎప్పుడైతే వచ్చాయో డెఫినెట్గా అది మార్కెట్స్ చాలా పాజిటివ్గా తీసుకున్నాయండి. యుఎస్ మార్కెట్స్ పాజిటివ్, అక్కడ కూడా ఆల్ టైమ్ హై అయింది. అలానే మన మార్కెట్స్ కూడా ఇక్కడ ఆల్ టైమ్ హైలో మనకి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ రేట్ కట్కి ఈ ఎకానమీ ఇలా లేకపోతే ఈ మార్కెట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు పెరిగినప్పుడు ఏంటి మార్కెట్లలో ఈ కదలికలు ఏంటి? సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారో డెఫినెట్గా మీకు నాకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి. మనకి బ్యాంకులు ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నాము, లోన్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి కాబట్టి మనకి కూడా కొంచెం తగ్గుతుంది. తర్వాత కన్సంప్షన్ పెరుగుతుంది, అందరూ అన్ని వస్తువులు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే మీకు ఈఎంఐ భారం అనేది ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. అలానే కార్పొరేట్స్ కూడా వాటికి కూడా చీప్ అవుతుంది. వాళ్ళ లోన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఆ లోన్స్ కూడా చీపర్ లోన్స్ అనేవి అవైలబుల్గా ఉండేటప్పటికీ గ్రోత్ కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా అది మార్కెట్స్కి, ఈక్విటీ మార్కెట్స్కి పాజిటివ్గా ఉంటుందండి. సో ఈ ఫెడ్ రేట్ కట్ అనేది లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఎప్పుడైనా ఎకానమీకి చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే ఈక్విటీ మార్కెట్స్ ఎస్పెషల్లీ బుల్లిష్ అవుతాయండి. డెట్ మార్కెట్ కొంచెం, ఎందుకంటే అప్పుడు ఉన్నంత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ డిపాజిట్స్ మీద, అంటే మనం ఎప్పుడైతే లోన్స్ మీద తగ్గాయో డిపాజిట్స్ మీద కూడా తగ్గుతాయి కదా. సో డిపాజిట్స్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద కొంచెం వాటికి ఈ లైమ్లైట్ తగ్గి అంతా కూడా ఈక్విటీ మార్కెట్స్ చాలా బుల్లిష్గా అవుతాయండి. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద యుఎస్ మార్కెట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్ ఇండియన్ మార్కెట్స్. సో అంటే ఎప్పుడైతే ఈ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిందో ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయంటూ కూడా మనం వార్తలు రావడం జరిగింది. ఏంటి అసలు గోల్డ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఈ రేట్ కట్స్ తర్వాత? సో లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నామండి, అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్కి తర్వాత గోల్డ్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ అయిందనుకోండి గోల్డ్ అనేది పెరుగుతుంది. సో అదే మనకి జరుగుతోంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు గోల్డ్ 75,024 carat per 10 grams అయిందండి. సో అలానే మనకి 22 carat అయితే 68,850 వరకు వెళ్ళింది. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే కట్ అవుతాయి దాంతో ఎక్స్పెక్ట్ చేసిందేనండి, ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. సో అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్, సో ఇది కూడా రావడం అంటే జమీల్ ఎన్నికలు అంతా అవునండి ఒకే టైంకి తీసుకురావాలన్న న్యూస్ కూడా వచ్చింది, దాని గురించి ఏం చెప్తారు? సో ఈ జమిలీ ఎన్నికలు అంటే వాళ్ళు అంటే ముందు ఇది 3.0 మోడీకి థర్డ్ టర్మ్. సో వాళ్ళు ఈసారి చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటామని ముందుగానే చెప్పారు. థర్డ్ టర్మ్లో మేము చాలా రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకుంటామని. సో ఆల్రెడీ వచ్చి 100 డేస్ అయింది, సో స్టార్ట్ చేశారు అన్నట్టుగానే మనకు కనిపిస్తుందండి. సో వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్లో అప్రూవ్ చేసేసుకున్నారు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అంటే మనకి లోక్సభ అంటే స్టేట్లో ఒకేసారి, తర్వాత మళ్ళీ సెంటర్లో ఒకేసారి ఎలక్షన్స్, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్, తర్వాత మనకి ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఒకేసారి పెడితే మనకి కొంచెం చాలా ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఇలా మనకి ఈ పర్టికులర్ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి సో ఒకేసారి పెట్టేస్తే బాగుంటుంది, స్టేట్లో సెంటర్లో ఒకేసారి ఎలక్షన్స్ పెడితే బాగుంటుంది అనేది
సో ఇప్పుడు అది ఈ వింటర్ సెషన్లోని మనకి పార్లమెంట్లోకి తీసుకెళ్తారండి. సో ఎప్రూవ్ అయిందంటే దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లైక్ హిస్టారిక్ ఈవెంట్ ఫర్ హ్యూజ్ అండ్ లార్జ్ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా. యా, ఇట్ ఈస్ వెరీ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్ అండి. బిగ్ అప్డేట్ ఏంటంటే యుఎస్ లో కూడా ఎలక్షన్స్ కి సంబంధించిన క్యాంపెయినింగ్స్ అంతా కూడా అక్కడ చాలా యాక్టివ్గా జరుగుతున్నాయి, వాడి వేడిగా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటి యుఎస్ ఎలక్షన్ ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఏదైనా ఉండే అవకాశం ఉంటుందా? సో డెఫినెట్గా అండి, యుఎస్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ మీద అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ కానీ వచ్చినట్లయితే ఆయన కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటారు, ఆయన చేసేవన్నీ కూడా ఆ లోకల్ యుఎస్ ఎంప్లాయీస్ మైగ్రెంట్స్ కి కొంచెం, ఎస్పెషల్లీ మన ఇండియన్ కూడా మైగ్రెంట్స్ హ్యూజ్ మైగ్రెంట్స్ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆయన కొంచెం ఇలా కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటారు. జాబ్స్ విషయంలో కానీ కార్పొరేట్స్కి కానీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది మనకి కనిపిస్తుందండి. ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ట్రేడ్ వార్ అనేది మనకు బాగా వినిపించింది, ట్రేడ్ వార్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇది కొంచెం అంటే ఎప్పుడైతే ట్రంప్ వస్తే ఇది కొంచెం ఇండియాకి అంత ఫేవరబుల్గా ఇండియన్ మార్కెట్స్కి ఉండబోదేమో అనిపిస్తుంది. కమలా హ్యారిస్ వస్తే కొంచెం పాజిటివ్గా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈసారి కొంచెం ఆయన లాస్ట్ టైం కూడా మోడీని చాలా ఆ క్యాంపెయిన్లో పొగుడుతూ ఉన్నారు. సో మేబీ ఇది ఈసారి కొంచెం డైనమిక్స్ అన్నీ కూడా చాలా, మనం కూడా చాలా స్ట్రాంగ్గా యాజ్ అన్ ఇండియా మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి సో ఫేవరబుల్ ఎవరు వచ్చినా మన ఇండియాకి ఫేవరబుల్గా ఉంటుందని అనుకుందాం అండి. అండ్ అదేవిధంగా అండి, ఇప్పుడున్న మార్కెట్ ర్యాలీని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడేమన్నా కొన్ని సెక్టార్స్ స్టాక్స్ వైపు చూడాలంటే ఏ కొంచెం ఫేవర్గా ఉన్నాయంటారు? ఇప్పుడు మనం ఐపీఓ బాగా బజ్ నడుస్తుంది. ఒక లాస్ట్ టైం మనకి ఇది బజాజ్ ఫైనాన్స్ అసలు 6000 మాకు ఏదో 6500 crores వస్తే చాలు అనుకుంటే 3 lakh crore అసలు బిడ్స్ రికార్డ్ బిడ్స్ వేసారండి. చాలా మందికి అసలు రాలేదు, ఒక్కొక్కరికి వచ్చినా సరే ఒక్కొక్క లాట్ అనేది వచ్చింది. సో ఇలా కాకుండా ఇలా ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ మనకి మార్కెట్లో ఐపీఓకి వస్తున్నాయో వాళ్ళకి షేర్ హోల్డర్స్కి ఒక మీకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ షేర్ ఉందనుకోండి, అంటే పేరెంట్ కంపెనీకి, అదే కంపెనీ ఒక సబ్సిడరీ కంపెనీతో వస్తుందనుకోండి, సో యూ విల్ హ్యావ్ సర్టెన్ వెయిటేజ్ అనమాట టు గెట్ ద అలాట్మెంట్. సో ఎవరైనా ఈ అప్కమింగ్ ఐపీఓస్లో మాకు కూడా అలాట్మెంట్ కావాలి పేరెంట్ కంపెనీ నుంచి వచ్చిన, అంటే ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ ఉందండి. సో ఎన్టీపీసీ ఈజ్ కమింగ్ విత్ ఐపీఓ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనేది 10,000 crore వస్తుంది. సో ఇప్పుడు అందరూ ఎన్టీపీసీ కొంటున్నారు, ఎందుకంటే మీకు ఒక షేర్ ఉందనుకోండి మీకు అలాట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలానే కొన్ని ఓఎన్జీసీ కూడా ఈజ్ కమింగ్ విత్ ఐపీఓ అండి, ఓఎన్జీసీ గ్రీన్ ఎనర్జీ అని. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పేరెంట్ కంపెనీ స్టాక్స్ కొనుక్కొని ఉంచుకుంటే మీకు ఆ కంపెనీ నుంచి వచ్చిన నెక్స్ట్ కంపెనీస్ ఏవైతే ఉంటుందో మీకు అలాట్మెంట్ ఈజీగా ఉంటుంది. సో అలానే ఓఎన్జీసీ మీరు షేర్స్ కొనుక్కున్నట్లయితే ఓఎన్జీసీ గ్రీన్ ఎనర్జీలో మీకు వెయిటేజ్ ఉంటుంది. అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఐపీఓతో రాబోతుంది. సో అలానే రిలయన్స్ ఈజ్ కమింగ్ విత్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అనేది. సో మీరు ఇలాంటివి కొని పెట్టుకున్నారనుకోండి సో ఫ్యూచర్లో నా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్గా మీకు కొంచెం అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యూ స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇవి కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ 24,000 crore ఫర్ సబ్సిడీ ఫర్ ఫెర్టిలైజర్స్ ఆల్రెడీ అది అప్రూవ్ చేశారు. సో దీనివల్ల ఎన్ఎఫ్ఎల్, ఫ్యాక్ట్, ఆర్సీఎఫ్ అనే కంపెనీస్ కొంచెం పాజిటివ్గా వెళ్ళొచ్చండి. తర్వాత ఇండియాస్ హైడ్రో పవర్ కెపాసిటీ బాగా పెంచుతున్నారండి, ఎందుకంటే మన ఎకానమీ పెరుగుతుందంటే పవర్ కన్జంప్షన్, పవర్కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగా వెయిటేజ్ అనేది వస్తుంది. సో ఇలా ఈ పర్టికులర్ పవర్ జనరేషన్ కెపాసిటీ ప్రొజెక్షన్లో ఉన్న కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయండి, అంటే దే ఆర్ ప్రొజెక్టింగ్ లైక్ 2030 కల్లా 42 GW నుంచి 47 GW వరకు ఈ హైడ్రో పవర్ కన్సంప్షన్ అనేది ప్రొజెక్షన్స్ అయితే ఉన్నాయండి. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి దీనికి రిలేటెడ్, ఈ పవర్ హైడ్రో పవర్ జనరేషన్కి రిలేటెడ్ అయిన కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, లైక్ ఎన్హెచ్పిసి, బిహెచ్ఈఎల్, ఎస్జేవిఎన్ లిమిటెడ్, టాటా పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పటేల్ ఇంజనీరింగ్. సో ఎవరైనా వీటిల్లో కొంచెం ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలాంటి హైడ్రో పవర్ రిలేటెడ్ కంపెనీస్ని అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.